నిర్గమ కాండం 12వ అధ్యాయం పస్కా ఆచరించటం. పస్కాని ఆచరించటం, ఇశ్రాయేలీలు పస్కాను ఆచరించడం, పులియని రొట్టెల పండగ ఇశ్రాయేలీలు చేశారు. దీన్ని బట్టి 12వ అధ్యాయం 17వ వచనం నుండి, పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను, ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశముల నుండి వెలుపలికి రప్పించి తిని గనుక ఈరోజు నేను రప్పిస్తాను మిమ్మల్ని. మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. నిత్యమైన కట్టడ, అదే రొట్టె విరిచే కార్యక్రమం. నిత్యం ఈరోజు కూడా మనం దాన్ని మనం జరిగిస్తున్నాం. నిత్యమైన కట్టడగా ఉదయాన్నే రొట్టె విరిచే కార్యక్రమం జరిగించాం. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్న కాలంలో దేవుడు చెప్పిన మాట ఇది. అది ఈనాటి వరకు క్రైస్తవులు ఈ పులియని రొట్టెల పండగ అంటే పస్కా లేదా రొట్టె విరిచిట అనే కార్యక్రమాన్ని మనం జరిగించుకుంటూ ఉన్నాం. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండను. 18 మొదటి నెల 14వ దినమున దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము 1 వీక్ మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము అంటే ఇంకొక వారం సాయంకాల పర్యంతము మీరు పులియని రొట్టెల్ని తినవలను. 7 దినములు మీ ఇండలో పొంగినది ఏది ఉండకూడదు. పొంగించడం అంటే పులియబెట్టి పొంగించడం. పులియని రొట్టెలు తినవలను. 7 దినములు మీ ఇండలో పొంగినది ఏదీను ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీల సమాజములో నుండక కొట్టివేయబడును. అంటే ఎంత కఠినమైన చట్టాన్ని దేవుడు ఇశ్రాయేలీలకు చేశాడో మనకు అర్థమవుతుంది. సమాజానికి, ఇశ్రాయేలు సంఘానికి, ఇశ్రాయేలు సమాజానికి, అన్యుడే గాని దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీల సమాజంలో ఉండకుండా కొట్టివేయబడి పులియనివి తింటే అన్యుడైనా కావచ్చు, వాడలో ఉన్నవాడే కావచ్చు, మరుసటి దినాలు ఉంచుకొని పులియ పెట్టి తినటం అదనమాట. ఇశ్రాయేలు సమాజంలో ఉండక కొట్టివేయబడును. మీరు పులిసినది ఏదీ తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవాలని చెప్పమన్నాడు. పులిపిండి కొంచెం వేస్తే ముద్దంతా పులిసిపోద్ది. ఇడ్లీ చేసేవాళ్ళు కానివ్వండి, అంబలి చేసేవాళ్ళు కానివ్వండి, బ్రెడ్ చేసేవాళ్ళు కానివ్వండి, బ్రెడ్స్ అది పులిసింది. అది పులిసింది కనుకనే బ్రెడ్ పొంగుతుంది రొట్టె. 21వ వచనం కాబట్టి మోషే ఇశ్రాయేలీ పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లేనను, మీరు మీ కుటుంబముల చొప్పున అంటే ఇంత రెడీ అయిపోతున్నారంటే ఈ సంహారకుడు దెబ్బతో ఫరో ఇశ్రాయేలీని విడిచిపెడతాడు అని దేవుడు తెలుసు కనుక చెప్పేస్తున్నాడు. ఈ సంహారకుడు వచ్చి ఫరో రాజు తొలిచూలు కుమారుడు మొదలుకొని ఈజిప్ట్ దేశంలో ఉన్న పనివాళ్ళ కూలివాని పిల్ల తొలిచూలు వరకు మేకలలో కానీ గొర్రెలలో కానీ తొలిచూలు పిల్లలందరూ చచ్చిపోతారు సంహారకుడు వల్ల. కనుక ఇక మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫరో ఈజిప్ట్ దేశంలో వంచడు, పంపేస్తాడు. ఇక వెళ్ళిపోండి రా బాబు, మీకు ఒక నమస్కారం, మీ వల్ల నిన్ను బాధలు మాకు వచ్చాయని వస్తాడు, దారికి వచ్చేస్తాడు. అది ఎరిగిన దేవుడు చెప్పేస్తున్నాడు. కాబట్టి మోషే ఇశ్రాయేలీ పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనను, మీరు మీ కుటుంబములు చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశు వధించుడి హిస్సేపు కొంచే తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్ములను పల్లెములోని రక్తమును తాకింపవలను. కుంచి తీసుకోండి, రోక్షింపబడిన రక్తాన్ని కమ్మిలకు పూసేదాన్ని ఇసేపు కుంచి అంటున్నాడు. పల్లెములో రక్తం ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లని చంపేయండి. లోపము లేనిది, మచ్చలేనిది, రోగము లేనిది, అంగవైకల్యము లేనిది అలాంటి దాన్ని చంపండి. ఆ బ్లడ్ ఒక పళ్ళెంలో పట్టండి, ఆ బ్లడ్లో ఈ కుంచి పెట్టండి, ఇసేపు కుంచి పెట్టండి. ద్వారబంధపు నిలువు 2 కమ్ములకి రాయండి, అడ్డుకమ్ముకు రాయండి. మరియు హిస్సేపు కుంచి తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయల వెళ్ళకూడదు. ఎందుకంటే సంహారకుడు వచ్చే కాలం అది. ఉదయము నుండి మీలో ఎవరును ఉదయము వరకు
రాత్రి నుండి ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్ము మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మేము హతము చేయుటకు మీ ఇండ్లలోకి సంహారుకుని చొరనివ్వడు చొరనియ్యడు. కనుక దేవుడు సంచారం చేస్తాడు రాత్రంతా, కనుక కమ్ముల మీద రక్తం ఉండాలి. సంహారకుడు మీ లోపలికి రాకుండా ఉండడానికి రెండు నిలువు కమ్ములు అడ్డకమ్ముకి ఈ సోపుతో రక్తాన్ని పుయ్యండి. గొర్రెపిల్ల రక్తాన్ని లోపలికి సంహారకుడిని పంపడు, మీలో తొలుచూలు పిల్లలు చావరు. 24. కాబట్టి మీరు నిరంతరము మాకును మీ కుమారులకును దీనిని కట్టడుగా ఆచరింపవలను. దీన్ని కట్టడుగా ఆచరించాలి. అందుకే చూడండి, రొట్టె విరిచే కార్యక్రమం జరిగేటప్పుడు మరణ సమాధి పునరుద్ధానాలు అంటే ఆయన కార్చిన రక్తం, ఆయన శరీరం, మరి రొట్టెగా ఆయన శరీరాన్ని, ద్రాక్ష రసాన్ని రక్తంగా ఆయన చూపి అది మనం తీసుకుంటే మన పాపాలకు క్షమాపణ, మన పాపాలకు అది క్షమాపణ. చాలామంది రొట్టె విరిచే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది ఇశ్రాయేలీల కాలము నుండి నేటి వరకు నిత్యమైన కట్టడగా దేవుడు మనకు నియమించినది. అది ఏది ఏవైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆదివారమున రొట్టెకు తప్పనిసరిగా మిరేటండి కావాలి. తెలుసా అండి, రొట్టె ద్రాక్ష రసం తప్పనిసరిగా ఆదివారం తీసుకోవాలి. అది తీసుకోకపోతే సంహారకుడు ఆ రోజు వాళ్ళలో ప్రవేశింపి తొలిచూలు వాళ్ళని అలా చంపేశాడు. మీరు కూడా మీ పాపాలు పెరిగిపోయి తీసుకోకపోతే మీ పాపాలు పెరిగిపోయి మీరు నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు. అంత కట్టడది రొట్టె విరిచే కార్యక్రమం. ఆ రోజు ఎంత భయంకరంగా వాళ్ళకి వివరిస్తున్నాడో చూసారా ఈ రొట్టె విరిచే కార్యక్రమం. మన వాళ్ళు చాలామంది రొట్టె విరిచే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అది వాళ్ళకు మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రయాణంలో ఉన్న మీరు ఆ రోజు ఆదివారం ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. ద్రాక్షరసం కొనుక్కుంటారు, రొట్టె కొనుక్కుంటారు. పులియనిది మళ్ళా పులియని రొట్టె, బ్రెడ్ కొనేసి తినేయకూడదు. పులియని రొట్టె, చపాతి, పులక, పులియవి. కనుక ఈరోజు వరకు ఈ రొట్టె విరిచే కార్యక్రమం ఆజ్ఞగా మీకు ఈ ఆజ్ఞనిచ్చు మిమ్మను మెచ్చుకున్నాను అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రొట్టె విరిచే కార్యక్రమం గురించి చెప్తూ మీలో కొందరు మానుకొనిచున్నట్టుగా మాట్లాడుతూ అంటాడు. 17 వచనం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 11:17 వచనం చూడండి. ఇది ఏమనుకుంటున్నారు, రొట్టె విరిచట అనేది ఆజ్ఞ? రొట్టె విరిచట అనేది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే కమాండ్. కమాండ్ ఆజ్ఞ మీరితే ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపమునకు జీతము మరణము. ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపమునకు జీతము మరణము. బైబిల్ చెప్పింది కదా. మరి ఇక్కడ ఏమంటున్నాడు, దీన్ని ఆజ్ఞ అంటున్నాడా, పర్వాలేదు చేసినా చేయకపోయినా అంటున్నాడా, అప్పుడప్పుడు చేసినా పర్వాలేదు అంటున్నాడా, ఎప్పుడు చేసినా పర్వాలేదు అంటున్నాడా? మీకు ఈ ఆజ్ఞనిచ్చు నేను మిమ్మల్ని మెచ్చుకోను. ఎందుకంటే ఇది కమాండ్, ఇది ఇది తప్పదు. మీరు వచ్చి కూర్చోవాలి, తీసుకోవాలి, జాగ్రత్తగా తీసుకోవాలి. కనుక దేవుని పిల్లలారా, రొట్టె విరిచే కార్యక్రమం చేయటం వలన మన పాపాల నుండి మనకు పరిహారం, మన పాపముల నుండి మనకు విముక్తి దేవుడు ప్రసాదిస్తాడు. యేసును జ్ఞాపకం చేసుకోవడానికి, బలి పశువును జ్ఞాపకం చేసుకోవడానికి 11:23 వచనంలో ఏమంటాడు, రొట్టె విరిచే కార్యక్రమంలో నేను మీకు అప్పగించిన ఈ రొట్టె ద్రాక్షరసాన్ని ప్రభువు చెప్పాడు ఇది చేయమని. ప్రభు అని యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఆ గొర్రెపిల్లని చంపడం రాత్రే. ఇశ్రాయేలీలలో గొర్రెపిల్లను తొలిచి అంగవైకల్యము లేనిది, జబ్బు లేని దానిని ఒక గొర్రెపిల్లను చంపారు అది రాత్రే. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి
ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు ఈ రొట్టె విరిచే కార్యక్రమమును చేయుడి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు క్రిస్మస్ అని నేను చెప్పలేదు డిసెంబర్ 25 అని నేను చెప్పలేదు ఈస్టర్ అని నేను చెప్పలేదు శుక్రవారం చచ్చిపోయినని నేను చెప్పలేదు గుడ్ ఫ్రైడే చెయ్యండి అని నేను చెప్పటం లేదు ఈస్టర్ సండే చేయమని బైబిల్లో నేను ఎక్కడ చెప్పలేదు దేవుడు చెప్పని వాటిని ఈరోజు క్రైస్తవ్యం చేస్తుంది దేవుడు చెప్పిన వాటిని క్రైస్తవ్యం మర్చిపోయింది బైబిల్లో రాయబడింది మరి మీరు చదువుతున్నారు కదా ఇప్పుడు బైబిల్లో రాయబడింది అది ఇది ఆజ్ఞని తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన మళ్ళా ద్రాక్షారసాన్ని ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన ఇస్రాయేలులకు ఇచ్చింది పాత నిబంధన పస్కా ఇస్రాయేలులకు ఇచ్చింది పాత నిబంధన అది పస్కా పశువు క్రైస్తవులకు ఇచ్చింది క్రొత్త నిబంధన ఇది నా రక్తము వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటికై దీనిని చేయడి దీనిని చేయడి దీనిని చేయడి దీనిని చేయడి ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తుంటే ఎంతో బాధ అనిపిస్తుంటుంది ఇంత ఖచ్చితంగా బైబిల్లో రాయబడిన ప్రభురాత్రి సంస్కారం అంటారు ప్రభురాత్రి భోజనం అంటారు రొట్టె విరిచిట అంటారు పస్కా అంటారు దీని విషయంలో ఎందుకో మరి క్రైస్తవ్యం పట్టించుకోవటం మానేసింది ఎప్పుడు చేయాలన్నాడు వల్ల అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7 ఎప్పుడు చేయాలి వల్ల రొట్టె విరిచే కార్యక్రమం ఆదివారమున మేము రొట్టె విరిచిటకు కూడినప్పుడు ఎప్పుడు కూడుకున్నారట సంఘం ప్రారంభ సంఘం ఎప్పుడు కూడుకుంది రొట్టె విరవడానికి ఆదివారమున మేము రొట్టె విరిచిటకు కూడినప్పుడు ఆదివారం కూడుకోవాలి పులియని రొట్టె తీసుకోవాలి ద్రాక్షారసాన్ని ప్రభు రక్తంగా జ్ఞాపకం చేసుకోవాలి రొట్టెను ఆయన మాంసంగా జ్ఞాపకం చేసుకోవాలి పాప క్షమాపణ నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుతున్న నిబంధన రక్తము క్రొత్త నిబంధన రక్తము పాత నిబంధన రక్తములో గొర్రె రక్తము గొర్రె మాంసము క్రొత్త నిబంధన రక్తములో క్రీస్తు మాంసము క్రీస్తు రక్తము అది వాళ్ళకి కట్టడ ఇది మనకి ఆర్డర్ ఆజ్ఞ దీని క్రైస్తవులు పర్లేదులే రొట్టె తీసుకుపోయినా పర్లేదు ద్రాక్ష రమ్ములు తీసుకోపోయినా పర్లేదు చాలా తప్పు చేస్తున్నారండి చాలా తప్పు చేస్తున్నారు ఎలా మరి వీళ్ళందరినీ ఎలా కాపాడగలం మనం చెప్పగలమే కానీ తిప్పలేం కదండి ఎవరిని చాలామంది ఆరాధనకు రావడం మానేసి రొట్టె గిట్టి అని తీసుకోరు వాళ్ళు చాలా హ్యాపీగా తిరుగుతున్నారు బయట అదంత డేంజరు వాళ్ళకి అర్థం కాదు ప్రమాదపు అంచున ఉన్నవారు వాళ్ళంతా ప్రమాదపు అంచున ఉన్నవాళ్ళు వాళ్ళు ఆ రోజైతే సంహారకుడు చంపేసేవాడు ఇస్రాయేలీ కాలంలో వీళ్ళు ఇలాగే పస్కాను ఆచరించకుండా ఉంటే సంహారకుడి చేతిలో చచ్చేవారు మరి ఈరోజు నిత్యాగ్ని దండంలో పడిపోతారు ఇప్పుడు ఇమీడియట్ ఎఫెక్ట్ లేదు ఇక్కడ వెంట వెంటనే శిక్ష అమలు జరగదు క్రొత్త నిబంధన రొట్టె విరిచే కార్యక్రమాన్ని హద్దు మీరిన వారికి వెంట వెంటనే శిక్ష అమలు జరగదు ఎందుకంటే క్రొత్త నిబంధన ప్రకారము నిత్యాగ్ని దండన అనే ఒక దానిని దేవుడు ఏర్పాటు చేశాడు అందులోకి వెళ్ళిపోతారు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నిసార్లు మీరు ఎలాడ పొరపాట్లు చేశారో అవన్నీ దేవుని సన్నిధిలో మీరు కన్నీటితో ఏడ్చి మొరపెట్టుకున్నంత వరకు ఆ పాపాలు మిమ్మల్ని విడిచిపెట్టవు మీకు అర్థమవుతుందా హిందువులు చూడండి వాళ్ళ పాపాలు వాళ్ళని భయపెడతాయి వాళ్ళ పాపాలు వాళ్ళని భయపెడుతూ ఉంటాయి వాళ్ళకి భయమే పాపాలు చేయటం లంచం తీసుకోవటం మోసాలు చేయటం హత్యలు చేయటం మానభంగాలు చేయటం ధర్నా చేయటం అందుకే వాళ్ళు ఏం చేస్తారు ఏడాదిలో ఏదో ఒక రోజు తిరుపతి వెళ్తారు ఎందుకు వాళ్ళ పాప పరిహారానికి వాళ్ళ తలనీలాలు ఇస్తారు అంటే గుండు కొట్టించుకుంటారు కానుకిస్తారు ఆ పాప పరిహారార్థం అది అలా ఎందుకు చేయించుకుంటారు అనుకున్నారు మీరు ఆపద మొక్కుల వాడు అని వాళ్ళ ఆపదలను తప్పించటానికి వాళ్ళ దేవుడు వాళ్ళ ఆపదలను తప్పిస్తాడనే నమ్మకంతో వాళ్ళు తిరుపతి వెళ్ళి ఈ కార్యక్రమాలు జరిగిస్తారు ఎంత పెద్దవాళ్ళైనా చూడండి
తిరుపతి వెళ్ళి తీరవలసిందే. కానీ క్రైస్తవులు అని చెప్పుకునే మనం ఇంత భయంకరమైన రొట్టె విరిచే కార్యక్రమానికి రాకుండా తీసుకోకుండా ఆదివారం కనబడకుండా తిరుగుతుంటారే, వీళ్ళకి క్షమ లేదు. ఈ ఆజ్ఞని చుచ్చు మిమ్మల్ని మెచ్చుకొనను ఆజ్ఞది. ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపమునకు జీతం మరణము. బైబిల్ ఆజ్ఞ మీరితే తినవద్దన్న పండు తిన్నందుకు శరీర చావు వచ్చింది మానవాళికి, ఆత్మచావు కూడా వచ్చింది. చచ్చాక నిత్య అగ్ని దండన. ఈ దినమనంలో శరీర మరణం వచ్చింది. వాడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యాగ్ని దండల, నిత్య నరకం వచ్చింది. నిత్య శిక్ష, నిత్య శిక్ష, నిత్యము శిక్షింపబడటమే. కనుక దేవుని పిల్లలారా, రొట్టె విరిచే కార్యక్రమం అంటే భయపడాలి. మీరు భయపడాలి. అది తీసుకుంటేనే మీకు పాప క్షమాపణ, అది తీసుకోకపోతే మీ పాపానికి క్షమాపణ లేదు. ఈ రొట్టె ఇస్తూ యేసుక్రీస్తు వారు మరి మత్తయి వార్తలు అంటారు, ఈ రొట్టె నేను మీకు ఇస్తున్నాను, మీరు తీసుకుంటున్నారు 23 అక్కడి నుంచి ఉన్నాయన, ఈ రొట్టె నేను ఇస్తున్నాను, ఇది పాప క్షమాపణ నిమిత్తము మీ కొరకు నేను చిందించిన నిబంధన రక్తం అంటాడు. యేసుక్రీస్తు వారే రొట్టెస్తున్నారు, రొట్టె కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆ రోజు పస్కా, పస్కా ఆచరించడం అని ఉంటుంది చూడమైన సువార్తల్లో. ఎక్కడనే పర్వాలేదు, 26 మత్తయి సువార్త 28 వచనం. మత్తయి సువార్త 26:28 వచనం ఏముందో చూడండి అక్కడ, ఇది నా రక్తము. యేసుప్రభు అంటున్నాడు, స్వయంగా ఆయన రొట్టె విరుస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారే స్వయంగా రొట్టె విరిచే కార్యక్రమం చేస్తున్నారు చనిపోయే ముందు. ఇది నా రక్త, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము ప్రపంచంలోని మానవాళైన వారందరి కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. పాప క్షమాపణ నిమిత్తము చెయ్యండి అంటే, మా పాపాలు క్షమించకపోయినా పర్వాలేదు, మేము గుడికొచ్చి ఆదివారం రొట్టె విరవం అంటే గుడికి రాని వాళ్ళ గురించి చెప్తున్నానండి. ఆరాధనకు రొట్టె విరిచే కార్యక్రమానికి రాని వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారో అంటే, సంహారకుని ద్వారా సంహరింపబడడానికి ఆనాడు వాళ్ళుంటే ఈరోజు నిత్యాగ్ని దండనలోనికి వెళ్ళి సంహరింపబడడానికి వీళ్ళు సిద్ధపడుతున్నారు. పర్వాలేదులే, గుడే కదా మానేస్తాం, నెక్స్ట్ వీక్ వెళ్దాం. మీరు ఎన్ని పనులున్నా ఆదివారం గుడి గేటు దగ్గరికి వచ్చి పడిపోవాలి రొట్టె విరిచే కార్యక్రమానికి. అర్థమైందా? చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు రొట్టె విరిచే కార్యక్రమం, ఎందుకంటే దాని గురించి సంఘాలలో ఎవరు చెప్పరు. నేను చెప్తున్నాను కదా, మన సంఘంలో బోధింపబడిన పాఠాలు ఖచ్చితమైనవి, దేవుడు కరాఖడ్డిగా చెప్పినవి. యేసు స్వయంగా ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన, క్రైస్తవులకు నేను చేస్తున్న క్రొత్త నిబంధన. ఆనాడు గొర్రెపిల్లను చంపి వాడు చేసింది పాత నిబంధన, ఈ క్రొత్త నిబంధన నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా? అనేకుల పాప, అనేకుల కొరకు పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఇంకెళ్తాడనమాట, సిలువుకి వెళ్తాడు యేసుక్రీస్తు వారి మాటలు చెప్పిన తర్వాత. దేవుని పిల్లలారా, ఏదీ నిర్లక్ష్యం చేయకండి. అన్నిటికంటే ఎక్కువగా రొట్టె విరిచే కార్యక్రమాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. అక్కడికి వచ్చి కొర ప్రాణంతో నేను పడిపోయి ఆ రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి, లేదంటే సంహారం, సంహారం. వాళ్ళు వెంటనే సంహారం, మనము మరణించాక నిత్య సంహారం, మనం మరణించాక నిత్య సంహారం. చాలామంది మానేస్తుంటారు ఆదివారం. ఎందుకు మానేసామంటే ఏదో పని చెప్తారు. ఎంత నిర్లక్ష్యం! కోర్టు వాయిదా రోజున వెళ్లకుండా ఉంటారా? కోర్టు వాయిదా రోజున క్రిమినల్ కేసుల్లో, కోర్టు వాయిదా రోజున క్రిమినల్ కేసుల్లో కోర్టు వాయిదాలకు వెళ్లకుండా ఉంటారా? ఉంటే రిమాండ్, జైలు. మీ వాయిదా రోజున మీరు కోర్టుకు వెళ్ళకపోతే మ్యాజిస్ట్రేటు రిమాండ్కు పంపుతాడు జైల్లో పెట్టమని, రాలేదు కనుక. ఈ లోకంలో ఈ చట్టానికి, జైలుకి, న్యాయస్థానాలకి భయపడే నీవు దేవుని చట్టానికి భయపడవా? నీ పాప క్షమాపణ కొరకే కదా ఇదంతా. కనుక పస్కాని ఆచరించటంలో నిజంగా ఎంత షరతు దేవుడు పెడుతున్నాడు. నిర్గమాకాండం 12 అధ్యాయంలో
22వ వచనం నుంచి సోపు కొంచెం తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిని రెండు నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. వాడు తాకించారు, రొట్టె మాత్రమే తిన్నారు. వాళ్ళు గొర్రెను మాత్రమే తిన్నారు, గొర్రె మాంసాన్ని తిన్నారు, రక్తాన్ని ద్వారబంధాలకు రాశారు. మనము రొట్టెను తినాలి, ద్రాక్షరస రక్తాన్ని తాకాలి. ఇది కొత్త నిబంధన, అది పాత నిబంధన, అది కఠినమైనది, అంతకంటే కఠినమైనది. అది శరీర సంబంధమైన చావు పాత నిబంధనలో పస్కాలో, ఇది ఆత్మ సంబంధమైన నిత్య చావు. చాలా కఠినమైనది ఇది, కానీ దీన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారని క్రైస్తవులు చేయరు. ఒకళ్ళేమో నెలకు ఒకసారి చేస్తారు, ఒకళ్ళు 6 మాసాలకు ఒకసారి చేస్తారు, ఒకళ్ళేమో సంవత్సరానికి ఒకసారి రొట్టె విరిచి. ఈ సంఘాలండి, బయట ఉన్న సంఘాలు, ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. బైబిల్లో దేవుడు చేయమన్నవి ఉన్నవి ఉన్నట్టుగా 1కి 10 సార్లు చెప్పే ఏకైక సంఘం ఇది. ఇవి పాఠాలు, ప్రసంగాలు కావు, ఇవి పాఠాలు. ఇవి నేర్చుకోవాలి, జరిగించాలి, జీవించాలి, లేకపోతే నిత్యాగ్ని దండన. ఈ వారం రాలేకపోయానండి, వచ్చే వారం వస్తాను గుడికి. ఎంత ఈజీగా చెప్పేశారు, రాలేకపోయావా? దేవుడు భయం లేని ఈ లోకానికి భయం ఎప్పుడు వస్తుందో అండి నాకు అర్థం కావటం లేదు. హిస్సోపు కొంచెం తీసుకుని పళ్ళెములోనున్న రక్తములు దానిని ముంచి ద్వారబంధపు పైకమ్మికి రెండు నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. సంహారకుడు తిరిగే కాలం రాత్రి నుండి ఉదయం వరకు. నిజంగా మీకు కరోనా గుర్తు రావాలి, ఇళ్లల్లో ఉండిపోయి తలుపులు వేసేసుకొని. రాత్రి లేదు, పగలు లేదు, ఇది రాత్రే. కానీ కరోనా అయితే రాత్రి లేదు, పగలు లేదు. మేడల మీద ఉన్నవాళ్ళు తాడులు కట్టుకొని కిందకి బ్యాగులు దించుకున్నారు కాయగూరలకి, అందులో వేసేయండి అని. కరోనాను చూసి భయపడిపోయింది ప్రపంచం. ఈరోజు ఇప్పటికీ భయపడుతూనే ఉంది. సంహారం, నరసంహారం. బైబిల్లో వాళ్ళు ఇంట్లో తొలిచూలు వాళ్ళు, ఇక్కడ ఇంట్లో అందరూ. సోకిందా కరోనా? సోకిందా? ఇంట్లో అందరూ చావాలి. ఎన్ని నియమ నిబంధనలు పాటించారు, మాస్కులు వేసుకున్నాం, చేతులు కడుక్కుంటున్నాం, మెడిసిన్స్ వాడుకుంటున్నాం, జనాల మధ్య తిరగకుండా కూర్చుంటున్నాం. బుద్ధిగా రోగానికి భయపడే నీ కళ్ళ ముందు కనబడిన కరోనాకు భయపడిన నీవు దేవుని రొట్టె విరిచిన కార్యక్రమానికి భయపడవా బిడ్డ? అది కళ్ళ ముందు వెంటనే జరుగుతుంది నీ చావు. ఇది నువ్వు మరణించాక జరుగుతుంది నిత్య చావు, అది తేడా. అందుకే మనుషులు భయం మీరిపోయారు. వచ్చేటప్పుడు చూసుకుందాం లేండి అని. ఏం చూసుకుంటావు వచ్చేటప్పుడు? అనుభవించడం తప్ప ఏం చూసుకుంటావు? ఉరు వేసేటప్పుడు చూసుకుందాం అంటాడు. ఉరు వేస్తే ఇంక నువ్వు చూసుకోవడానికి ఉండవు. రొట్టె విరిచిట అంతే, మర్చిపోకండి.